జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారిగా సమర్థవంతంగా సేవలందించి గత నెల 31న పదవీ విరమణ పొందిన డాక్టర్ కె శంకర్రావు ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. ఆయన మరణంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె అషిత తండ్రి అడుగుచాడల్లోనే చిన్నపిల్లల వైద్యురాలిగా పేరు తెచ్చుకున్నారు. చిన్న కుమార్తె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. శంకర్రావు స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో తట్టివర్రు. తండ్రి పరంధామయ్య కానిస్టేబుల్గా పనిచేశారు. ఆయన గుంటూరులో వైద్య విద్య అభ్యసించారు. తాడేపల్లిగూడెంలో 39 ఏళ్ల పాటు పిల్లల వైద్యునిగా పేరు తెచ్చుకున్నారు. తాడేపల్లిగూడెంలో పలు సామాజిక సేవలతో పాటు పలు సేవా సంస్థలో భాగస్వామిగా నిలిచారు. ఆయన ఎయిడ్స్ స్ట్రిప్ వాకర్స్ సంఘ అధ్యక్షుడిగాను పనిచేశారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్గా సుదీర్ఘకాలం పనిచేశారు. ఉభయ గోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేసి పేద ప్రజలకు సేవలందించారు. కోవిడ్ కాలంలో అటు వైద్య సిబ్బందికి అండగా నిలిచారు, ఇటు రోగులకు మంచి సేవలందించారు. పదవీ విరమణ తర్వాత 5 సెప్టెంబర్ జ్వరంతో పాటు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో స్థానికంగా వైద్యం చేయించారు. తలలో రక్తనాళాలు చిట్లి, రక్తం గడ్డకట్టినట్లుగా గుర్తించడంతో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అంతలోనే కిడ్నీ సంబంధిత సమస్య తలెత్తడంతో డయాలసిస్ చేశారు. ఇప్పటి వరకు వెంటిలేటర్పై ఆయన ఉన్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఆయన తుది శ్వాస విడిచారు. డాక్టర్ శంకర్రావు పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి పెద్ద తాడపల్లిలోని ఆయనకు ఎంతో ఇష్టమైన తోటలో గురువారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. శంకర్రావు మృతి అత్యంత బాధాకరమని ఉప ముఖ్యమంత్రి ఆల నాని సంతాపం తెలియజేశారు. వైద్య వృత్తిలో ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. కరోనా సమయంలో అహర్నిశలు శ్రమించారని, చిన్నపిల్లల వైద్యుడిగా లక్షలాది మందికి ప్రాణం పోశారన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. మీ నగదు ఖాతాలో వేసుకోవాలన్నా, తీసుకోవాలన్నా, పంపించాలన్నా అన్ని రకాల లావాదేవీలు బాస్కర్ ట్రావెల్స్ లో అందుబాటులో కలవు. విమాన, బస్సు, రైల్ టికెట్స్ బుకింగ్ సౌకర్యం మరియు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించవచ్చు. బాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం.